ఈ రోజు మన హో సక్సెస్ మంత్ర టాపిక్ డిస్కవర్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ఎలా ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది కొన్ని బలాలుంటాయి కొన్ని బలహీనతలు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది మరి ఉన్న టాలెంట్ని ఎలా గుర్తించాలి దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చుకోవాలి చెడ్డ గుణాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మంచి గుణాలని ఎలా పెంపొందించుకోవాలి వీటిని సాధించాలంటే మనం ఎటువంటి సూత్రాలను అవలంబించాలి ఎటువంటి టెక్నిక్స్ను ఫాలో అవ్వాలి ఇవి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగిపూరపు రవికుమార్ గారు ఉన్నారు అలాగే తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి స్టూడెంట్స్ కూడా ఉన్నారు లెట్స్ ఎంటర్ టు ద డిస్కషన్ రవికుమార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అసలు ఒక మనిషి తన గురించి తాను ఎందుకు తెలుసుకోవాలి మనిషి తన గురించి తను తెలుసుకోవటంలో ఉన్నంత ఆనందము దేంట్లో ఉండదు ఎందువల్ల అంటే ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు చాలామంది నన్ను ఎవరు చూస్తున్నారు అనే ఆ పోహలో ఉంటాం కానీ నువ్వు చేసే పని సరైన మార్గంలో ఉండుంటే ఎవరు చూస్తున్నారనే దానికి భయపడక్కర్లేదు అది తప్పు మార్గం అయితేనే ఎవరు చూస్తున్నారనే దానికి భయపడుతుంటావు నెక్స్ట్ థింగ్ ఒక్కొక్కసారి మనం చేస్తున్న పని కొంతమందికి నచ్చదు ఏం చేయగలుగుతావు అని చెప్పి మనం చేస్తుంటారు వాళ్ళ నీ శక్తిని నువ్వు గుర్తుంచుకో నిన్ను నువ్వు ఆత్మ పరిశోధన చేసుకో అప్పుడు ఆత్మ పరిశోధనలో నువ్వు చేయగలను శక్తి నీ నమ్మకం ఉంటే ఎటువంటి చుట్టూ ఉన్న ఎటువంటి ప్రభావాలు దానికి ఎగ్జాంపుల్ ప్రహ్లాదుని చూసుకోవచ్చు మనం తను చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని చేసినా వాళ్ళని మార్చాడే కానీ తను ప్రపంచం మొత్తంలో తను ఏమనుకోవా సాధించేసి చాలామందికి తమ బలహీనతలు ఏంటో తెలిసినా కానీ దాన్ని మార్చుకునే పరిస్థితి ఉంటుంది సో వాటిని గుర్తించిన వాళ్ళం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు ఒక విద్యార్థి ఆ విద్యార్థి చిన్నప్పుడు కొంచెం ఎక్కువగా నడిచేవాడు కదా ఖాళీ కానీ ఆ విద్యార్థికి కూర్చోపెట్టి ఒక రోజు మేము వీటి కౌన్సిలింగ్ ఫర్ హీమ్ చెప్పినప్పుడు ఏ పుస్తకం రీడింగ్ హ్యాబిట్ పెంచాం ఆ రీడింగ్ హ్యాబిట్ పెంచడం వల్ల అతను టెన్త్ క్లాస్కి రాక వచ్చే లోపలే ఏ పుస్తకం ఏ పేజీ ఉంది ఇంగ్లీష్లో ఏ పదాన్ని ఇస్తే ఏది ఏ సెంటెన్స్గా ఫామ్ చేయగల అన్నీ తెలిసినప్పుడు అబ్బాయి చెప్పిన నేను జీవితంలో ఇది కావాలి ఎటువంటి పరిస్థితిలో వెళ్ళను అని తను ఒక నిర్ధార్ష్యంగా ఒక గోల్ పెట్టుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు చాలా నాన్న దీనికంటే ఎలక్ట్రానిక్ ఇవి చాలా బాగుంది ఐటీ సెక్టార్లో వెళ్ళు లేకపోతే ఈ గోపు త్రిపులీలో వెళ్ళి వద్దు అని చెప్పి తన గమ్యాన్ని చేర్చుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే ఒక స్థానంలో నిలిచిపోయి ఉన్నాడు అబ్బాయి ఇది మనం తెలుసుకోవటం ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందంటే జనరల్గా మన వీక్నెస్ని బయటపడటానికి మనం చేస్తున్నది ఏంటో తెలుసుకోండి అది ఒక పేపర్ మీద రాసుకోండి చక్కగా రాసుకొని ఎక్కడెక్కడ లోపం జరుగుతుంది వేరే వాళ్ళు చేయటానికి ఏమేమి మార్గాలు చేశారు చేసుకోండి ఇవి ఒకటేసారి చేయమని నేను అనట్లేదు రోజుకి చిన్న చిన్నవి తీసుకొని స్టార్ట్ చేయండి పుస్తకం తీయండి ఫస్ట్ మొదటి రోజు బుక్ బరువు ఎంత ఉందో చూడండి తల కింద పిల్లలాగా పెట్టుకోటానికి కాదు పది తీసుకొని ఇండెక్స్ కాలం చదవండి ఏమేమి ఉన్నాయో తర్వాత ఆఖరి పేజ్ ఒకటి చదవండి లాస్ట్లో కంక్లూషన్ అని ఇస్తారు అవి చదవండి ఈ రెండు చదివిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఇండెక్స్లో ఏ అనేది ఒకసారి మెమరైజ్ చేసుకోండి గుర్తులేదు మళ్ళీ ఒకసారి తీసి చదవండి చదివిన తర్వాత మీ చుట్టూ ఉన్న స్నేహితుల దగ్గరికి వెళ్ళి అరే ఇండెక్స్లో ఈ టాపిక్ ఉంది నీకేమన్నా తెలుసా అని అడగండి తన తోటి మిత్రులు చెప్పడం వల్ల నీకు మెమరీలోకి ఈజీగా ఎంటర్ చాలామందికి తమ బలహీనతలు ఏంటో తమకు తెలియదు అనమాట అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి ఉన్న మంచితనం అతి మంచితనం అంటే తన పనిని కూడా మానేసి పక్కన వాడి పని చేస్తూ ఉంటాడు తనకు సంబంధించిన వరకు అది మంచి కావచ్చు చూసే వాళ్ళకి మంచిగా అనిపించవచ్చు కానీ అతని కెరీర్కి సంబంధించినంతవరకు అతని విజయాలకు సంబంధించిన వరకు ఒక అడ్డంకి అదొక బలహీనత మరి ఇలాంటి సందర్భాల్లో అతను ఏం చేయాలి ఇది మన యువతలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది పక్కవాడి మెప్పు పొందటానికి తన పని వదులుకొని పక్కవాడికి సహాయపడుతూ నేనేదో హీరో అయిపోవాలి నేనేదో చెయ్యాలని ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ తన దగ్గరకు వచ్చేటికల్లా రేపు అని పోస్ట్పోన్మెంట్ మొదలు పెడుతూ ఉంటారు లేజినెస్ పెరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే పక్కవాడికి మనం ధైర్యంగా చెప్పగలుగుతాము ముందర నాది కానీ నాతో పాటు కూర్చో చూడు నేను ఎట్లా చేస్తున్నాను అని పరిస్థితిని అనుగుణంగా మార్చినప్పుడు వాడికి కూడా యూ బికమ్ ఏ ఇన్స్పిరేషన్ ఫర్ హిమ్ అండ్ యూ బికమ్ ఏ రోల్ మోడల్ హౌ అరే నా తోటివాడి సాధించగా నేను చెయ్యలేదని పట్టుదల పెంచుకుంటే శక్తి వాడికి ఇస్తున్నాం కానీ మనం ఏం చేస్తాం అనుకుంటే పక్కవాడి నోట్స్ మనం రాసిస్తే ఏదో వాడు ఏదో మెప్పు పొందుతాం అనుకోండి ఈ మెప్పు తాత్కాలికంగానే ఉంటుంది మనలో ఇట్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ వద్దు ఎక్కడ కావాలి అని చెప్పేది అంటే ఈ మనసుకి మెదడుకి మధ్య జరిగే సంఘటనలో మనసు మాట వినకండి మెదడు మాట వినగలిగే శక్తి మీలో పెంచుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎలివేట్ అవ్వగలుగుతారు ఓకే చాలామంది తమ బలహీనతల్ని బలాలుగా భావిస్తూ ఉంటారు అంటే తమలో ఉన్న చెడ్డ గుణాల్ని వాళ్ళు అంగీకరించరు దాన్ని గుణంగానే భావిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు కూడా అగ్రెసివ్గా ఫీల్ అవుతూ ఉంటారు అగ్రెసివ్గా వాళ్ళ మీద విరుజుకుపడతారు నాలో చెడ్డగుణమని నువ్వు అంటావా అని కోణంలో వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇది బేసికల్గా చాలామందిలో జరుగుతుంటాయి కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ డెఫినెట్గా ఉంటాయి కానీ అది ఏమవుతుందంటే వేరే వాళ్ళలో ఈ క్యారెక్టర్స్ ఉన్న ఎదుటి వాళ్ళలు వీళ్ళు ఎక్కువగా ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తన లోపం కప్పుకోవడానికి అవతల వ్యక్తులు ఏమున్నాయని తీసుకుంటూ ఉంటారు అంతేగాని నా లోపాన్ని సరిదిద్దుకోవటానికి ఈ గదిలో నుంచి నేను పక్క గదిలోకి వచ్చి మార్పు చేసి చూద్దాము ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఒక ఏసీ గదిలో కూర్చొని ఉంటాము పక్కవాడికి వేస్తున్నా కూడా మనం ఆలోచించవు అతను చెప్పాడనుకోండి ఆ పరిస్థితి నుంచి మార్చడానికి నెక్స్ట్ మార్గం ఏంటని మనం ఈజీగా తెలుస్తూ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాము వాడి బాధ తెలుసుకోలేక మనం అదే కంటిన్యూలో వెళ్తూ ఉంటాము వాడి చివరికి వీడితో మనకొద్దు అని చెప్పి ఇది తాత్కాలికమైన ఇదే జరుగుతూ ఉంటుంది పర్మనెంట్ కావాలంటే వాడిని కూడా మంచి మార్గంలో తీసుకెళ్తూ నువ్వు వెళ్ళే మార్గం ఇంక్ ఇదొక పరిస్థితి రెండోది ఏమంటే చాలా మటుకు ఏమైపోతున్నాయి అంటే ఒక అలవాటు అనేది నేను చాలా ఈజీగా బయటపడగలను అని చెప్పి చాలామంది మొదలు పెడతారు తర్వాత ఇది వాడు ఒక్కడే చేసుకోడు దీన్ని నలుగురితో వాడు స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు నీకు కాదు ఇది నువ్వు మార్చలేవు ఇది మధ్యలో చేయలేవు అని ధైర్యంగా చెప్పగలిగితే వాడిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది అమ్మో ఇది ఇంత ప్రమాదమా వద్దు అని చెప్పే చెప్పారు కానీ మనం ఏం చేస్తాం వాడెక్కడో బా బాధపడతాడో అని చెప్పి మేము చెప్పలేం కానీ అతను రేపొద్దున నువ్వు చెప్పిన అలవాటును మార్చుకొని ఒక మంచి స్థానానికి వెళ్ళినప్పుడు నీకు మంచిగా పిలిచి ఇప్పుడు ఈ రోజు నాడు వీ కెన్ సి కలాం గారు తన చిన్నప్పుడు గురువులను ఫ్రెండ్స్ని అందరినీ ఎందుకు కలగలుగుతున్నారు ఆ రోజు ఆయనకు మార్గదర్శనానికి అవ్వటానికి ఇది చేయమన్నారు ఒక పేపర్ బాయ్ హజ్ బికమ్ ఏ ఫస్ట్ సీజన్ ఆఫ్ దిస్ కంట్రీ మీరు చేసే వృత్తిని మీరు ప్రేమించమని చెప్పారు ఆయన నిన్ను నీ యొక్క బాహ్య సౌందర్యాన్ని ప్రేమించమని లేదు ఎందుకంటే ఇది కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు అయిన తర్వాత బికమ్ ఓల్డ్ అండ్ ఇట్ చేంజ్ కీప్ ఆన్ కానీ నీ వృత్తిని ప్రేమించగలిగితే ఇంకో కలం గారిని ఇప్పుడు చూసారా తను ఎన్ని స్థానాలకు వెళ్ళినా కూడా ఈరోజు తిరిగి తన స్థానానికి వెళ్ళి తను ఇంకో ఏదో చెయ్యాలి అని చెప్పి తన దేశానికి నేను ఎంత మటుకు ఉపయోగపడతానని ఆలోచించే శక్తి వివేకము జ్ఞానము ఆయనలో వచ్చాయి అంత మహానుభావుని చూడగలిగామంటే తన మీద తనకున్న వీక్నెస్సెస్ని ఎప్పుడైనా చూడండి ఆయన చూడండి ఎవరిలో అయినా ఏదైనా విజయం జరిగినప్పుడు వాళ్ళకే ఇస్తారు వాళ్ళలో పరాజయం జరిగిన నా వల్ల జరిగిందని చెప్పారే కానీ ఏ ప్రెస్ మీట్ అయినా చూడండి కలాం గారు ఈ దిస్ ఇస్ అంటే గెలుపు నీది ఓటమి నాది అని చేయగలిగినప్పుడు తప్పకుండా ఇది మార్పు జరుగుతుంది గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఇస్ సాయి కుమార్ సార్ మనం కామన్గా ఎదు మన మనలో ఉన్న వీక్నెస్ తెలుసుకోం సార్ ఎదుటి వీక్ వీక్నెస్ తెలుసుకొని మనము వాళ్ళు దెబ్బ దెబ్బ చూస్తాం దా వరకు ఇది ఏమవుతుందంటే మనం ఒక వేలు చూపించినప్పుడు మూడు వేలు మన వైపు చూస్తున్నాయి అంటే నీలో మూడు లోపాలు నీ వైపు ఉన్నాయి అని తెలుసుకోవాలి ఫస్ట్ ఇది ఎప్పుడైతే మన ఎదుటివెట్టిలో లోపాలను ఎంచగలుగుతున్నామో అంటే నీలో ఒక బలహీనత ఏర్పడుతున్నది అనేది తెలుసుకోవాలి మనం ఏం చేస్తాం చింత చెట్టుకు రాయసు కాయ ఒక రాయస్ కొడితే ఏం పడతాయి చింతకాయలు పడతాయి వ్యాబ్జెట్ కేసుకి కొడితే ఏం పడతాయి ఏం పడవు తినలేము కానీ ఇది ఏమవుతుంది అక్కడ చింతకాయలు పడ్డాయి ఇక్కడ ఏం పడవు కదా అని చెప్పి ప్రతిదానికి ప్రయత్నం చేస్తుంటా ఉంటావు కానీ ఈ ప్రయత్నంలో నిన్ను నువ్వు ఐ అనే వర్డ్ తీసేస్తాయి నువ్వు ఉయ్ అన్నప్పుడు మార్పు అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ మీ క్వశ్చన్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రంగనాయకులు నాలో ఉన్న చెడుతనాన్ని నేను ఎలా మంచిగా మార్చుకోవడానికి ట్రై చేస్తాను స్టెప్స్ ఏంటి గుడ్ మార్నింగ్ రఘనాయకులు ఈ చెడుని మంచిగా మార్చుకోవడానికి నీలో ఏదో చెప్పాను డిస్కవర్ యువర్ సెల్ఫ్ నాలో ఉన్న మంచివి ఎన్ని ఉన్నాయి చెడు ఉన్నాయి అప్పుడు నీలో ఉన్న మంచివి ఎక్కువ పాలలో ఉన్నప్పుడు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయి ఆటోమేటిక్ ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజు ఇటువంటివి నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళావనుకో ఆటోమేటిక్గా నీకు చెడు తగ్గిపోతూ ఉంటుంది నైపుణ్యత మంచి వాటి మీద పెంచడానికి ప్రయత్నం చేయగలిగితే ఆటోమేటిక్గా నీలో చెడు ప్రభావాన్ని తగ్గించగలిగే శక్తి పెరుగుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ మీ క్వశ్చన్ అడగండి గుడ్ మార్నింగ్ సార్ నా పేరు జ్యోతి నాకు సబ్జెక్ట్ రాదు సార్ దాని గురించి నేను ఏ విధంగా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి నా సబ్జెక్ట్ ఇది ప్రతి విద్యార్థిలో ఉండే సమస్య ఇది సబ్జెక్ట్ రాదు అన్న దానికంటే ఫస్ట్ రాదు అన్న దాన్ని బ్లాక్ చేయండి నేను ప్రయత్నం చేయాలి అనే దాంట్లో మొదలు పెట్టండి మొద అదొకటి ఈ సబ్జెక్ట్లో ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు ఉన్నారని చూడండి మీ ఫ్రెండ్స్లలో వాళ్ళని మీ టీచర్ల దగ్గరికి వెళ్ళి ఆ మాట్లాడగలిగే శక్తి దానికి సంబంధించిన పుస్తకాలు ముందు అన్నీ ఒక చోట కలెక్ట్ చేయండి ఎవరు రాసుకోండి తర్వాత ఏం చేస్తారు మీరు ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటుంటున్నారో కొంత ఎంత మటుకు కొంత అవగాహన పెరుగుతుంది మీకు తర్వాత మీరు ఒకటే రోజు చదవటం మొదలు పెట్టకండి కొంత కొంచెం చదవండి ఆగిపోండి తర్వాత ఏం చేస్తారు మీ బుర్రలోకి ఎక్కలేదు నాకు రాదని ఒక అడుగులు నడవండి అటు ఇటు తర్వాత ఏం చేస్తారు అప్పటికి మీకు మార్పు రాలేదు తల పైకెత్తి నడవండి ఆకాశాన్ని చూస్తూ ఆటోమేటిక్గా మీ మనసు మార్పు జరుగుతుంది అప్పుడు మళ్ళీ తీసుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ పదడు తల ఎప్పుడైతే పైకెత్తి నడుస్తూ ఉంటామో ఈ పదడుగుల మీద కాన్సన్ట్రేట్ పోతుంది బుర్ర ఎక్కడికి పరిగెత్తది అప్పుడు అది కేంద్రీకరించబడుతుంటుంది ఆ కేంద్రీకరించినప్పుడు మళ్ళీ తిరిగి తీసి చదవటానికి శక్తి ఓకే రవికుమార్ గారు ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది అది జగమెరిగిన సత్యం అయితే ఆ టాలెంట్ని గుర్తించడం వల్ల చాలా మందికి తమలో ఉన్న టాలెంట్ తెలియక ఏదో పని చేసుకుపోతూ ఉంటారు జీవితం ఒక యాంత్రికంగా గడిచిపోతూ ఉంటుంది తమలో ఉన్న టాలెంట్ని ఎలా గుర్తించాలి అది ఏ దశలో బయటపడుతుంది ఇది ఏ దశ అనే దానికి మనం చెప్పలేని విధారంగా చాలా రకాల రకాలుగా బయటపడుతూ ఉంటుంది కానీ ఈ టాలెంట్ ప్రతి ఒక్క మనిషిలో ఒక రకమైన తప్పకుండా టాలెంట్ అనేది ఉంది కొంతమంది మన అందువల్లే మనం ఒక సచిన్ని చూడగలిగాము ఒక ఫిలిం దీంట్లో కొంతమంది చిన్న చిన్న పిల్లలు లతా మంగేష్కర్ గారిని చూడగలిగాము బాలసుబ్రహ్మణ్యం గారిని చూడగలిగాము ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూడగలిగాము ఇంతమందే ఉన్నారు ఇవన్నీ టాలెంట్స్ దీంట్లో ఇవి తెలుసుకోవటం ఎటువంటి అంటే వాళ్ళకున్న ఇది ప్రతిరోజు రాసుకోవటం వల్ల సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది చాలామంది ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఈ మైండ్లో పెట్టుకుంటే ఆ సమయాన్ని వాడటానికి తెలియదు అదే మీరు రాయటం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు తిరిగి చూసుకోవటం వల్ల ఇంకా దాని నుంచి వీళ్ళు అచీవ్ చేసిన వాటిని గోల్స్ రాసుకుంటూ ఉండాలి అచీవ్ కాదు మీ అలవాట్లని అలవాట్లు అలవాట్లని రాసుకుంటే ఇవి తెలుసుకోవటానికి ఫస్ట్ తన మీద తనకు నమ్మకం డిస్కవర్ చేయాలి తను నేను ఇది చేయగలను అప్పుడు తను డిస్కౌంట్ చేసినప్పుడు పక్క వాళ్ళకి చెప్పే శక్తి నీలో పెరుగుతుంది ఆటోమేటిక్గా నువ్వు ఆ దీంట్లో నైపుణ్యతను సాధించుకోవచ్చు నెక్స్ట్ డౌట్ అండి గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ పవలిక సార్ నేను అన్ని పదార్థాలను తినను కానీ అందరూ తినమంటారు వాటిని తినాలంటే నాలోని శక్తిని ఎలా పెంచుకోవాలి ఇది ఫస్ట్ చాలా చాలామంది ఇవాళ రేపు టీనేజర్స్లో జరుగుతున్నది కానీ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని పదార్థాలు తినడానికి మొదటి నుంచే నో అంటాం మొదలు పెడుతూ ఉంటాం చాలామంది నేను వింటూ ఉంటాను పెరుగు తిన్నాం లేకపోతే క్యారెట్ తినము ఆకుకూరలు తినము అని చెప్తూ ఉంటారు కానీ కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అవే దొరుకుతాయి మరి మనం బతకాలి కదా అందుకని మనం ఏం చేస్తామంటే మొదటి రోజు నుంచి ఇంట్లో కొంచెం చేసినప్పుడు ఎక్కువ తినకండి ఇష్టమైంది కొంచెం ఎక్కువ తినండి ఇది కాస్త తక్కువ తింటూ ఉండండి దానివల్ల ఏం తెలుస్తుంది ఇది అసలు మనం ఒంటికి పడుతుందా లేదా అనేది ఫస్ట్ తెలుస్తుంటుంది సెకండ్ థింగ్ అమ్మ చెప్పినప్పుడు అమ్మ మనకి ఎవరైనా తినమని చెప్పినప్పుడు అది మంచి పదార్థం కాబట్టి తినమన్నారు అనేది ఒక నమ్మకం పెంచుకోండి ఎదుటి వ్యక్తి మీద మూడోది శరీరానికి అన్ని రకాలవి కావాలి అంటే అన్ని న్యూట్రిషన్స్ సరిగ్గా ఉంటేనే మనిషి యొక్క ఎదుగుదల బాగా ఉంటుంది ఎప్పుడైతే ఎదుగుదల బాగా ఉంటుందో మీలో ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మీలో ఆలోచన శక్తి బాగా పెరుగుతుందో మీలో నైపుణ్యత అనేది అదే డిస్కవర్ యువర్ సెల్ఫ్ అనేది గుడ్ మార్నింగ్ సార్ మా నేమే హేమకుమార్ మన మన థర్డ్ ఫ్రెండ్స్ మనకి ఇష్టం లేని పనులు చేయన చేయమని చెప్పినప్పుడు మనము నో ఎలా చెప్పాలి నో ఎలా చెప్పాలి ఇది ప్రతి వాళ్ళకి జరుగుతూ ఉంటుంటుంది ఇది మనం ప్రతి ఎదుటి వ్యక్తిలో అతను ఇచ్చి ఏదైనా చెప్పినప్పుడు మనకి ఇష్టం లేనిది ఇది చేయనప్పుడు మొహమాటం లేకుండా ఎందుకంటే మన గోల్ అనే మన విజన్ అనేది మనకి దగ్గర ఉంటుంది ఎప్పుడు తెలుసుకుంటుంది అది మనకు సరితూగదు అన్నప్పుడు నో అని చెప్పడంలో ఏ తప్పు లేదు ఎటువంటి వాళ్ళకైనా సరే సెకండ్ థింగ్ మనం ఒక వ్యక్తికి నో అని చెప్పడం వల్ల చాలా మార్పు మళ్ళీ జరుగుతుంది కొంతమంది చాలామంది ఫోన్లు చేయమంటారు లేకపోతే మెయిల్స్ పంపించమంటారు ఇది నేను చెయ్యను చాలామంది ఈ మధ్య స్టార్టింగ్లో ఎక్కువ జరగని సమస్యలు ఎక్కువ కొనుక్కొని తెచ్చుకుంటున్నారు తెలియని వ్యక్తికి నీ మొబైల్ నెంబర్ ఇవ్వటం వల్ల కానీ తెలియని వ్యక్తి దగ్గర అన్ని సమస్యలు మొహమాటం పడుతూ చెప్పటం వల్ల కానీ జరుగుతుంటాయి సో నో అంటం వల్ల కొన్ని తెలియ కొత్త వ్యక్తుల దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ దగ్గర అలవాట్ల దగ్గర నో అనే చెప్ శక్తి నీలో పెరగాలి నాన్న ఓకే నెక్స్ట్ మీ డౌట్ అడిగిన సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సందీప్ సిద్ధార్ నన్ను నేను ఎలా తెలుసుకుంటా ఒక మంచి పొజిషన్కి రాగలను సార్ గుడ్ మార్నింగ్ సిద్ధార్థ్ ఇది బేసికల్గా ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుందంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం అనే దానికి ప్రతిరోజు నువ్వు ఏమవ్వాలో అటు జరిగినటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా చదువుతూ ఉండాలి అటువంటి ప్రపంచంలోకి నువ్వు మారాలి ట్రాన్స్ఫర్ అవ్వాలి చాలామంది ఏంటంటే మనకు గోల్ ఒకటి పెట్టుకుంటాం చదివేది ఇంకోటి చదువుతూ ఉంటాం రైట్ మనం ఇవి ఎప్పుడైతే నీ గోల్లోకి కావాల్సినవన్నీ నువ్వు తయ సమకూర్చుకోగలుగుతావో చూడండి ఒక సోల్యరు యుద్ధానికి వెళ్ళినప్పుడు సూది దగ్గర నుంచి కూడా అన్నీ పట్టుకొని వెళ్తాడు ఎక్కడ ఇది ఇంత కావాలి అని అనుకొని వెళ్ళడు ఎప్పుడైతే ఈ మార్పు నీకు కావాల్సినవన్నీ నువ్వు సమకూర్చుకొని నువ్వు వెళ్ళి దాని మీద కేంద్రీకరించబడతావో ఆటోమేటిక్గా నీ తుంటూ ఉన్నవాళ్ళు కూడా నీకు సహకరించడానికి కూడా మార్గం ఏర్పడుతుందని రవికుమార్ గారు డిస్కవర్ యువర్ సెల్ఫ్ అన్నారు అంటే ఒకప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు టెక్నాలజీ పెరిగింది మోడర్న్ వరల్డ్ అంతా మారిపోయింది ప్రపంచం సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితుల నేపథ్యంలో తనని తాను ఎలా తెలుసుకోగలడు ఒక మనిషి ఇప్పుడు ఏమైపోయిందంటే మనం తెలుసుకోవటానికి డిస్కవర్ యువర్ సెల్ఫ్ దీంట్లో వీ కెన్ అప్లై టు అవర్ సెల్ఫ్ టు ఫస్ట్ ఎలా చేయగలుగుతాము ఇది మన మేధాశక్తిని పెంచుతోందా ఇది ఇంత మటుకు ఉపయోగపడుతుంది మనం ఏంటంటే అనుకరణకి ఎక్కువగా అలవాటు పడిపోతున్నాం ఇవాళ రేపు పక్క వాడి దగ్గర ఏదైనా ఉంటే అది మన దగ్గర ఉండాలి కానీ అది ఇంత మటుకు నాకు ఉపయోగం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వెన్ ఎవర్ వీ గోయింగ్ టు మేక్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ద టెక్నాలజీ అండ్ యూసేజ్ కొన్ని మనకు అవసరం ఉండవు కానీ అది మెప్పు కోసము అని చెప్పేది వాడటం మొదలు పెడుతుంది అది చ రాను రాను బరువు ఎక్కువ అవుతూ ఉంటుంది మూడోది ఎప్పుడైతే మనలో మన వీక్నెసెస్ తెలుసుకొని రెక్టిఫై చేసుకోవటానికి ప్రయత్నం చేయగలుగుతామో మార్పు ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా అవ్వటానికి మధ్యలో కూడా ఒక కోస దశ అంటారు అది రైట్ అట్లాగే తామర పువ్వు కూడా ఒక బురదలో పూస్తున్నప్పుడు ఆ బురదని అంతా తీసుకోదు వెంబడి చెత్తని తనకు కావాల్సిన అందుకని తామరాకు పైన నీటి బొట్టు అని చెప్తూ కవులు కూడా బోల్ని కవిత మనిషికి నయనం కన్ను ఎంత ఇంపార్టెంటో నిన్ను నువ్వు తెలుసుకోవటం కూడా అంత ఇంపార్టెంట్ అనేది ఏ రోజైతే తెలుస్తుందో అదొకటి నీ ధ్వని అనుకరణ అంటే నువ్వు చెప్పే మాట ఎంత బాగుండాలంటే అది నిన్ను నీ మీద గౌరవం అనేది పెంచుతూ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఎవరు ఎట్లా ఉన్నాయి ఇక్కడున్న ఉన్న పక్క ఉన్న వాళ్ళు ఎవరున్నారని చూసుకోకుండా ఫ్రెండ్స్తో ఉన్నట్టుగా అట్లాగే మాట్లాడటం మొదలు పెడుతూ ఉంటారు ఇది అలవాట్లో పొరపాటు అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి ఓకే ఒక మనిషి తనని తాను ముందు ఇష్టపడాలంటారు తన తన మీద తాను గౌరవం పెంచుకోవాలంటారు అయితే ఒకనొక క్రమంలో ఈ తెలుసుకునే క్రమంలో వచ్చు బలహీనతల వల్ల కొన్ని పెద్ద తప్పులు జరుగుతాయి ఆ తప్పులు జరిగినప్పుడు తన మీద తనకే అసహ్యం పెరుగుతుంది ఆ స్థితిలో మనిషి ఏం చేయాలి అది తప్పులు అనేది మనిషి మొదటిసారి చేసినప్పుడు తెలియక జరుగుతుంది కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవటం శక్తి కూడా మనలోనే ఉంటుంది అందుకే అంటారు ఇఫ్ యూ క్రియేట్ ద లా యూ నో హౌ టు డిస్ట్రాయిట్ హాట్ అవర్ క్రియేటివిటీ డిపెండ్ ఆన్ యూ ఓన్లీ నాట్ ఆన్ సంబడీ ఎల్స్ స్వామి వివేకానంద సేస్ దట్ యువర్ ఎడ్యుకేషన్ యాస్ గోయింగ్ టు గివ్ ద బెటర్ లైఫ్ దస్ వై యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ నాట్ విత్ సంబడీ ఎల్స్ ఓకే చివరిగా చెప్పండి తనని తాను తెలుసుకోవడం వల్ల డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ ఎంతవరకు సక్సెస్లో భాగం పంచుకోగలదు ఇది చాలా పాత్ర పోషిస్తుంది మనం చాలామంది ఇప్పుడు రోల్ మోడల్స్ అంటూ చాలామందిని చూస్తున్నాం వాళ్ళలో ఉన్న ఒక నైపుణ్యం పదును పెట్టటము పదును పెడుతున్న కొద్దీ వాళ్ళలో అది నేర్చుకోవాలని ఒక స్థానానికి పెరగాలని తపన అనేది పెరుగుతుంది మనిషిలో తపన పెరుగుతున్నది ఇది చాలామంది అనుకుంటారు డబ్బుతో చాలా వస్తాయి అని డబ్బుతో ఏది రాదండి మీలో తపన వల్ల కొన్ని నేర్చుకోగలుగుతాం ధన్యవాదాలు రవికుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై జయహో సక్సెస్ మంత్రలో పాల్గొన్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు ఇది వాటి జయహో సక్సెస్ మంత్ర రవికుమార్ గారు చెప్పినట్లుగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీలో బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటో తెలుసుకోండి మీలో టాలెంట్ని గుర్తించండి ఉన్న నైపుణ్యానికి మరింత మెరుగులు అద్దండి సక్సెస్ సాధించండి వాటికి సంబంధించిన టెక్నిక్స్ రవికుమార్ గారు చెప్పనే చెప్పారు వాటిని ఫాలో అవ్వండి సక్సెస్ సాధించండి